हेलो व्यूअर्स वेलकम बैक टू द चैनल इवाल्टी वीडियो मन कॉमन क्वेश्चन की आंसर एंटो तेलुसुकुंदा अदेंटि अंटे इंप्लांटेशन ब्लीडिंग की नार्मल ब्लीडिंग की डिफरेंस एंटि एला आइडेंटिफाई चेयाली एदैना साइंस एंड सिम्टम्स उंटाया अनि चेप्पेसि जनरल गा अडुगुतम जरिगिंदि इंप्लांटेशन ब्लीडिंग की नार्मल पीरियड्स ब्लीडिंग की मरि डिफरेंस तेलुसुकोवालंटे ई वीडियो ने एक्कड कूडा मिस काकुंडा चूडाली मरि वीडियो लोकि वेल्ले मुंदु నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవచ్చు మరి వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అండ్ నార్మల్ బ్లీడింగ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జనరల్గా చూసినట్లయితే పీరియడ్స్కి వచ్చే ముందు అంటే 7 నుంచి 12 రోజుల ముందు ఫలదీకరణ అనేది చెందుతుంది అంటే ఇంప్లాంట్ అనేది జరుగుతుంది అన్నమాట ఎక్కడ ఒకసారి అండం రిలీజ్ అయిపోయి అది ఫింబ్రియ సహాయంతో ఫెలోపియన్ ట్యూబ్స్లోకి వచ్చి అక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్ ఎంప్లా అనే ఒక పార్ట్లో ఫలదీకరణ అనేది చెందుతుంది అంటే ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది ఈ సమయంలో ఈ అండం రిలీజ్ అయ్యి ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి శుక్రకణం కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట ఈ శుక్రకణం ఎప్పుడైతే అండంతో మెర్జ్ అవుతుందో అప్పుడు అక్కడ ఫలదీకరణ చెంది కొన్ని హార్మోనల్ ప్రభావంతో అంటే కొన్ని హార్మోనల్ సపోర్ట్తో అది నేరుగా గర్భాశయంలోకి ఎంటర్ అవ్వటం జనరల్గా ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉన్నాం ఇంప్లాంటేషన్కి ముందు ఏం జరుగుతుంది అంటే పీరియడ్స్ మీకు వచ్చే 7 to 12 డేస్ ముందు ఏం జరుగుతుందంటే ఈ ర్యాపిడ్ వల్ల అంటే ఈ ఫలదీకరణ చెందే ర్యాపిడ్లో కాస్త బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట సో బ్లీడింగ్ పెయిన్ అంటే లోవర్ అబ్డోమినల్ పెయిన్గా ఉండటం లా కొంచెం పొత్తు కడుపులో పెయిన్ ఉండటం సో ఇవి మనం సైన్స్ ఆఫ్ సింప్టమ్స్ ఆఫ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఇలా ఉండటం వల్ల కాస్త బ్లీడింగ్ అనేది డ్రాప్స్గా కనిపిస్తుంది దీన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్గా చెప్పుకోవచ్చు సో ఇదండి నార్మల్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అసలు నార్మల్ బ్లీడింగ్ ఎలా ఉంటుంది అంటే అదర్ దెన్ ద ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కాకుండా నార్మల్ బ్లీడింగ్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలా అనే అంశం గురించి చూసినట్లయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్లో వచ్చేసి పెయిన్ లెస్ అండి అంటే మీకు బ్లీడింగ్ అయిన 1 or 2 డ్రాప్స్ మాత్రమే అది 1 to 2 డేస్ అది 2 డ్రాప్స్ అలా అవుతుంది కానీ ఈ నార్మల్ పీరియడ్స్ బ్లీడింగ్ వచ్చేసి హెవీ బ్లీడింగ్గా అనిపిస్తుంది అంటే పెయిన్ ఉంటుంది లోవర్ అబ్డోమినల్ పెయిన్ ఉంటుంది పెల్విక్ పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది ఈ విధంగా ఈ సింప్టమ్స్తో పాటు హెవీ బ్లీడింగ్ ఉంటే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కిందకి రాదనమాట సో ఈ విధంగా మీరు నార్మల్ బ్లీడింగ్కి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్కి కోరిలేట్ చేసుకోవచ్చు సో కొంతమందిలో చూసినట్లయితే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు టెస్ట్ చేసుకున్నప్పుడు 2 లైన్స్ అంటే సి కంట్రోల్ అండ్ టెస్ట్ 2 కూడా మీకు పాజిటివ్ లైన్ అంటే 2 లైన్స్ అనేవి విజిబుల్ అవుతాయి కానీ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట కొంతమంది మదర్స్లో సో ఈ విధంగా ఇలాంటి వాళ్ళని ఏంటంటే స్కాన్ ద్వారా ఎందుకు హెవీ బ్లీడింగ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పటికీ పాజిటివ్ వచ్చినప్పటికీ బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది అనే దాని గురించి చూసినట్లయితే చాలామందిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి దారితీస్తుంది అన్నమాట ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది యూట్రస్లో కాకుండా అంటే గర్భాశయంలో కాకుండా పిండం అదర్ దెన్ ద యూట్రస్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో కావచ్చు లేదంటే ఓవరీస్లో కావచ్చు అదర్ దెన్ ద అంటే ఆ యొక్క కార్నర్స్ ఆఫ్ యూట్రస్లో కావచ్చు శాక్ అనేది అతుకుపోతుంది అన్నమాట సో ఇలా శాక్ అనేది అక్కడ ఇంప్లాంటేషన్ జరగటం వలన హెవీ బ్లీడింగ్ అవ్వటం ఇఫ్ ఇట్ ఈస్ ట్యూబ్స్లో ప్రెగ్నెన్సీ అయితే ట్యూబ్స్ రప్చర్ అవ్వటం నెక్స్ట్ ట్యూబ్స్ బ్లాక్ అయిపోవటం సో ఈ విధంగా మనం కాంప్లికేషన్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో గమనించుకోవచ్చు సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ముత్యాల గర్భం అంటారు కదా ఇవి ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా హెవీ బ్లీడింగ్ అనేది చూస్తాము సో ఈ విధంగా ఎవరికైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి బ్లీడింగ్ హెవీగా అవుతుందో ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎంతో మంచిది నార్మల్గా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అందరికీ రావాలని రూల్ లేదు 100 మెంబర్స్ని తీసుకుంటే అందులో 20 మెంబర్స్కి మాత్రమే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ వస్తుంది సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉంటేనే ప్రెగ్నెన్సీయా లేదంటే ప్రెగ్నెన్సీ కాదా అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు అందరికీ రావాల్సిన లేదు అన్ని సింప్టమ్స్ కూడా అందరికీ ఉండాలి అని కూడా ఎక్కడ లేదు మదర్ టు మదర్ సింప్టమ్స్ అనేవి వేరియస్గా ఉంటాయి ఎలాంటి వరీస్ అవసరం లేదు ఒకసారి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 2 లైన్ టెస్ట్ అండ్ కంట్రోల్ 2 కూడా బోత్ లైన్స్ ఆర్ విజిబుల్ అనుకుంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు రూల్ అవుట్ చేసుకోవటం ఎంతో మంచిది అంటే ఐదర్ నార్మల్ ప్రెగ్నెన్సీయా లేదంటే అంటే గర్భాశయంలో ఇంప్లాంటే అంటే బేబీ గ్రోత్ అవుతుందా లేదంటే అదర్ దాన్ ద యూట్రస్లో
బేబీ గ్రోత్ అవుతుందని తెలుసుకోవటం అవసరం. ఏదో మీకు సింగిల్ బేబీయా లేదంటే ట్విన్ బేబీ అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవటం ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎంతో అవసరం అన్నమాట. సో ఇదండి వీడియో. ఎట్లా కోరిలేట్ చేసుకోవాలి, ఏంటి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి, ఇది నార్మల్ పీరియడ్ బ్లీడింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ టాపిక్ మీద ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.